ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం సిఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల రామకృష్ణుడు ఎవరంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన లింగమనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అంటూ సిఆర్డీఏ నోటీసులు జారీ చేసిన విషయంపై యనమల లోకేష్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. యనమల చెప్పేదేమైనా భగవద్గీత అంటూ ప్రశ్నించారు. ఎవరండి ఆయన చెప్పింది? వేదం ఏంటండి? భగవద్గీత ఏంటండి? యనమల రామకృష్ణుడు చెప్పింది అండ్ ఆయన వివిధ ఆయన ప్రయోజనాలు చెప్పడానికి మన అమాయకులు వెళ్ళడానికి ప్రభుత్వం దాని పని చేసుకుపోతుంది. ఎవరు కూడా ఇక్కడ ఉపేక్షించేది లేదు. అది మాజీ ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా, ఎమ్మెల్యే అయినా, ఈవెన్ నేనైనా అది ఉపేక్షించేది ప్రభుత్వం ఉపేక్షించదు. ఈ ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్ష కానీ కార్యం కానీ లేదు. ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషం లేదు. ఒక మంచి పరిపాలన అందిస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తానన్నారు. నూటికి అవినీతికి ఎక్కడ కూడా తావులేదని చెప్పారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానితో పాటు ఈయనకి ఒకరికి ఇవ్వలేదు కదా నోటీసు, అందరికీ ఇస్తారు. ఎవరెవరైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ కట్ట దగ్గర అందరికీ ఇస్తారు. ఇవి ఒకరికి ఇస్తే కాదు కక్షపూరితం, అందరికీ ఇస్తే కక్షపూరితం ఎలాగవుతుంది? ఇక్కడ చూస్తే కదా చెప్పారు బాబు, 2600 రివ్యూ జరిగినప్పుడు 2600 కోట్లు విద్యుదోపాదాలు జరిగిన దాంట్లో అత్యధికంగా ఇంత ప్రభుత్వం నష్టపోయిందని లెక్కల్లో చెప్పిందే. దాని మీద వివరం దర్యాప్తు చేయమని చెప్తుంది, దాని మీద ఎంక్వైరీ చేస్తానంటుంది. మరి ఏం ఆలోచన చేసి మాట్లాడుతున్నాడో ఆయన అర్థం అవ్వట్లేదు నాకు. అయినా కదా ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ చేసిన ఆయన, ఆయన ఎంఐఏలు ఏ రకంగా జరిగా తెలియదా? లోకేష్ అండి, అందుకే అంటున్నాను వాళ్ళ తండ్రి గారిని అడగమని ఏ రకంగా జరిగి చెప్తాడు. వాళ్ళ నాన్నగారిని అడిగితే కరెక్ట్ చెప్తాడు. ఆ జరిగిన ఒప్పందాల్లో నీ కొనసన్నాల్లో జరిగాయి కదా, దాంట్లో జరిగిన దాంట్లో లావాదేవీల్లో భాగస్వాములు మీకే కదా వచ్చాయి, మీ ఇంటికే కదా చేరాయి, తెలీదా ఎలా వచ్చిందో? ఎందుకు మళ్ళీ దాంపికెళ్ళి మాట్లాడడం? వెయిటెన్సీ ఏం జరుగుతాయో, విద్యుత్ కొనుగోలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, అవన్నీ కూడా రివ్యూ చేసి రాజశేఖర్ గారు చేసింది వాస్తవం కాదా తెలియదా మనకి? హైదరాబాద్గా అభ్యర్థన ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఇచ్చిన ఎంఓఇల వల్ల ఈ ప్రభుత్వం ఎంత ధనం నష్టపోయింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయిందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి అక్కడ ఎక్కడ అది అసెంబ్లీ ముందు వచ్చి బషీర్బాగ్లో వచ్చి కాల్పులు జరిగిన విషయం వాస్తవం కాదా తెలియదా? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2005లో ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి, అలాగే పేదతల డొమెస్టిక్ పాలసీని తీసుకొచ్చి రాబోయే 10 సంవత్సరాల వరకు కూడా ఒక పైసా కూడా పెంచరని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం, మళ్ళీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఉండు, ఆయన చనిపోయిన వరకు కూడా ఒక పైసాని ఒక నయా పైసాని 6 సంవత్సరాల కాలంలో 2 ప్రభుత్వాల కాలంలో అటు పరిశ్రమకు కానీ ఇటు ఇళ్ల తాలూకు వ్యవసాయం కానీ ఇటు ఇండస్ తాలూకు డొమెస్టిక్ కన్జ్యూమర్ కానీ ఎవరికైనా ఒక పైసా పెంచడం నిరూపించగలరా చెప్పానండి? అది ప్రభుత్వం పనితీరంటే గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఎన్నిసార్లు తరమారయ్యాయి? రాష్ట్ర విభజన జరిగినప్పుడు వచ్చి దేశమంతా కూడా ఏమని గొగ్గోలు పెట్టింది. రాష్ట్ర ప్రజలందరూ 2 రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది నాయకులు మేధావులు అందరూ ఏం చెప్పారు? రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్ర రాష్ట్రం వచ్చి మిగిలి విద్యుత్ ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి మిగిలి విద్యుత్ ఉంటుంది, తెలంగాణకు వచ్చి విద్యుత్ ఉండదు అని చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ 5 సంవత్సరాల్లోనూ ఎంత పోనీ ప్రొడక్షన్ పెంచారు, కెపాసిటీ పెంచారో చెప్పానండి? పెంచారా? ఏం మాట్లాడతారండి? నమ్మిపోతారు? తెలిసి మాట్లాడతారా, తెలివి మాట్లాడతారా, ఏదో టెక్నాలజీ ట్విట్టర్లో పెట్టగానే ఏదో పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడతారా? ఇది బాబు సంగతే చెప్తున్నా, ఇప్పుడు కలగా నిలిచిపోతాం. ఇది ఏంటి నిరూపించడానికి? నిరూపించండి. నిన్న చూసాక పడగొట్టింది 5 కోట్లు కరకట్ట మీద వచ్చి ఆ ప్రజా ఏంటి ఏ వేదిక ఏంటిది? ఆ ప్రజావేదిక వచ్చి 5 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని వచ్చి ఏ విధమైన అనుమతులు లేకుండా మళ్ళీ దాన్ని 9 కోట్లకు మార్చారు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాన్ని సుమారు 6 లక్షల ఎస్ఎఫ్టీ కట్టిన భవనానికి 600 కోట్ల రూపాయలు వచ్చి ఖర్చు చేశారు. టెంపరీ బిల్డింగ్ అంటే స్క్వేర్ ఫుట్కి 10,000 రూపాయలు అయింది. ఇది వాస్తవం కాదా? ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్ది, మరి ఇందులో అవినీతి జరగలేదా?
ఈ దోపిడీ కాదా, ఇది ఇలాంటివి అన్ని వస్తుంటే పోదా అంత తోటి.